బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు ఉరేసే ముందు ఖైదీల చివరి కోరికలు ఏంటో తెలుసుకోవడం కామన్. కానీ ఆ కోరికలు ఇలాంటివి అయితే అప్పుడే అసలైన ప్రాబ్లం. లెట్స్ కాల్ అప్ సుడి గాలి సుధీర్ ఎనస్టీ. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, జబర్దస్త్ నాకు నవ్వక తప్పదు. ఏంటండి అలా చూస్తున్నారు? నా పేరు తలారి, వీడికి ఈరోజు ఉరి. తెలుసు కదా, ఖైదీలు నేనే ఉరి తీస్తుంటాను. వీడి టైం అయిపోయింది బాబు. బాబు టైం అయింది. ఐదైంది బాబు. నీకు పోయే టైం అయింది బాబు. సారీ సారీ కదా, నీకు ఈరోజు ఉరి. సార్ మనం వెళ్తున్న షూటింగ్ కదండి, హ్యాంగింగ్. అయ్యా ఏ తాడేది ఇది ఏది మొత్తం అంతా చేసేయండి, తంపేయండి అర్జెంట్గా. సార్ మీరు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ లాగా యాసిడ్ ఉన్నారు సార్. మీరు సుడిగాలి సుధీర్నే సార్? మీరు సుడిగాలి సుధీరా? అవును. ఏంటి సార్ మీకు ఈ ఉరి శిక్ష ఎందుకు పడింది సార్? ఏం చెప్తానరా బాధలు. ఏమేమి సార్? బిల్ అడ మీ బెంచ్ బయట ఇల్లే, కిల్లర్ వేరమ్మాయి మీ క్లాస్ బయట తల్లే, సత్తా మూస మీ రూమ్ బయట. మరి ఏంటి సార్? శంకర్ గారి నా టీమ్ మేట్. దరిద్ర ఎదరా చీచూ నీచడా, తిడతావేంట్రా శంకర టీమ్ మేట్. అన్న రారా? రానా? రాబే. అమ్మ జీవితం. సార్ ఖైదీ రెడీ, రావాలి మీరు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Aapte ye 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 paddhati paddhati ga didi ye yantin sang evardi song meeda dance meer ayyal sir mar meer edhi chestunnaru. నేను తలారింది సార్. తలారిపోయింది కదా, నాకు చెప్పు. తలారిందట కదా సార్? మరి తలారింది. మరి సార్, ఇతను సుడిగాలి సుధీర్ అని జబర్దస్త్ లో పెద్ద మంచి కమెడియన్ ఫీల్ అవుతున్నాడు సార్. ఇడు మరి ఉరితీయడానికి ఎంత ముందు కిటికీ పావుకుంటుంది సార్. సరే మరి ఒక పంచి మరి చెకప్ చేయించు, డాక్టర్ చెకప్. చెకప్ చేయించాను సార్. ఎవరు ఏమని డాక్టర్? ఐదు నెలట. ఎవరికి ఇడికి? ఈడి కదండి మావిడికి. మీ ఆవిడ గురించి ఎవరు ఇడిగాడు? అడగలేక తప్పది, నువ్వు నా దగ్గర మాట్లాడి కోపం వచ్చింది. మార్నింగ్ మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాను అందుకనే. సరే డాక్టర్ పిలిపి చెక్ చేయండి. లేడీ డాక్టర్ రావాలండి. చెక్ చేయండి. చెక్ చేయి, ఎలా ఉంది చూడు ఒకసారి. మంచి మూడ్ లో ఉన్నాడు సార్. ఆడికి మూడు నిమిషం తెలుసులే, ఆడు అడగిపోతుంది ఇప్పుడు. సరే షుగర్ ఎంత చూడుకుతారు అర్జెంట్ కి? మార్కెట్ లో 45 రూపాయలు కిలో సార్.200 రూపాయలు వెంకటేశ్వర స్వామి బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే ఒక్క దైవం ఉంది సార్. ఎందుకు సార్ కంగారు పడతారు? కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఏంటిది వినాయకుడు ఉన్నారు సార్? ఎన్ని పట్లు వేసుకుంటే కచేరీలాగా ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్, తొందరకండి.
జయ జయ సుభద్ర వినాయక శ్రీకాదిపాకవర సిద్ధి వినాయక. అయిపోయింది అయిపోయింది సార్, యాభై ఐదు నిమిషాలు ఊరి తీసేస్తారు. ఈ ఉషా కిరణాలు కిరణ సంవరణాలు చైతన్య దీపాలు. అది ఎక్స్పోజింగ్ ఏంటి అంకలే? చేయాలనుకున్నా లేకపోతే ఫేషన్ షో అనుకుంటున్నావు, ఇష్టమంటే ఎక్స్పోజింగ్ ఏంటి? అయినా ఉత్సాహ కింద నేను కూర్చొని మధ్యలో ఇది పద్ధతి కాదు. ఇది అంటే నాకు లైఫ్ ఇచ్చింది ఈటీవీ సార్, ఈటీవీ కూడా నాకు దైవంతో సమానం సార్. పది మార్కులు ప్లాన్ చేస్తాడు, ఇటు పది మార్కులు ప్లాన్ చేస్తాను. లాస్ట్ కోరిక ఏంటి అడుగుతారు సార్? అడగరా చెప్పు. తగలేదు లాస్ట్ కోరిక ఐదు కోరికలు సార్. లాస్ట్ కోరిక ఐదు కోరికలు ఏంటి? లాస్ట్ కోరిక అంటే ఒకటే కోరుకుంటుంది. అదే ఒక్క కోరిక ఐదు కోరికలు సార్. తొందర కోరిక ఫస్ట్ సార్. చంటన్న పెళ్లి చూసి చచ్చిపోలేం సార్. నాకు అసలు బుద్ధిందా? ఆచుకోక ఒక అద్దు ఉంటుంది రా, అత్తేసి పోకూడదు. చంటన్న పెళ్లిలో అత్తేసే ఉంది సార్. నీలాగా ఒకటి ఖైదీ వచ్చాడు ఉరేసే ముందు చంటన్న పెళ్లి పది సంవత్సరాలకి వచ్చి చంటన్న పెళ్లి చేస్తానని చచ్చిపోతానని కోరుకోలేడు. ఆయనకి పెళ్లి అవ్వలేదు, గురి అవ్వలేదు. నాగబాబు గారు మరి తండ్రి పెళ్లి అయిపోతే ఎప్పుడైనా మరి గిఫ్ట్ ఇచ్చేదాం ఎప్పుడని చెప్పి ఆయన కళ్ళు కాల్చిపోయి తెగ తిరుగుతారు. కాళ్ళు బబ్బులు కూడా వచ్చారు, చూడు గిఫ్ట్ కూర్చోడు. సారీ సార్, తెలియక కోరని కోరిక. రెండు కోరిక రద్దు. రెండోది శంకర్ గారి స్కిట్ చూసి కడుపు చెక్కలేడంటే వాళ్ళు సార్ నాకు. ఈ మాట తింటే అందరూ అవుతారు కానీ ఆ స్కిట్ మాత్రం ఆడ ఆడే అవుతుంది స్కిట్ కి ఆడికి. సారీ సార్. ఇంకొకరికి రద్దుకోరు. సీరు గారిని గెటప్ లేకుండా చూడాలి సార్. సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు సారు? సీని గారు సెటప్ లేకుండా ఉండగల కానీ గెటప్ లేకుండా ఉండలేదు సార్. ఇంకో కోరిక అడుగుతుంది సార్. ఇది లాస్ట్ సార్, ఇది ఎలాగైనా తీర్చండి సార్. దయచేసి రామ్ ప్రసాద్ గారిని టీమ్ లీడర్ గా చూడాలి సార్ నేను. ఎక్కువ కోరిక తీర్చండి సార్ ప్లీజ్ సార్. అంతే యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది. రామ్ ప్రసాద్ గారిని టీమ్ లీడర్ చేయండి సార్ ప్లీజ్ సార్. రామ్ ప్రసాద్ గారిని టీమ్ లీడర్ చేస్తే ఒక్కసారి చూస్తారు ప్లీజ్ సార్. నేను కోరికలు ఏమి తీర్చట్లేదు సార్. ఇవన్నీ మీకు కామెడీ ఉన్నాయేమో. సరే జెన్యున్ గా అడుగుతాను సార్, ఎలాగో నన్ను ఉరి తీసేస్తారు, నన్ను చంపేస్తారు. ఆ ఊరి ఎలా ఉంటుంది ఒకసారి కళ్ళారా చూడాలనుకుంటాను సార్. నా చావు ఎలా ఉంటుంది అనేది నా చావు చూడాలంటే ఒకసారి చూపించదు. మరి ఈ టైం లో మనకు ఊరేయడానికి ఎవడ దొరుకుతాడు సార్? అంతే కదా, అది నచ్చి రిలీజ్ అవుతున్నాను సార్ ఈ రోజు. నేను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాను సార్. సార్ మన ఖైదీ అండి, 10 సంవత్సరాలు శిక్ష అనిపించి ఈ రోజు సత్ప్రభుత్వం మీద రిలీజ్ అవుతున్నాడు సార్. మనాడు మరి ఇటు ఒకసారి దానికోసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటావే. మీకోసం 5 నిమిషాలు సార్ జీవితాంతం నిద్రపోతా. అయితే ముందు మూసుకొని అక్కడ నిలబడి ఏంటి గుడ్డ కప్పుతున్నారు? నీకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టిస్తున్నా. స్పైడర్ మ్యాన్ డ్రెస్? ఏంటి మెళ్ళ తాడేస్తున్నారు? ఆడి గురుతో సైజ్ నీ సైజ్ తీసుకుంటున్నా. నా సైజా? ఓకేనా? చదురుకి ఓకే. అంతే 5 నిమిషాలు గిలగిల కొడుకుని చచ్చిపోతారు. అంతేనా? సింపుల్. కోరిక చెప్పు. నాకు పెళ్లి చేసుకోవడం సార్. అంటే ఎవరికైనా సరే ఉంటది కదా సార్, పెళ్లి చేసుకోవాలని. సరే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు పెళ్లి అయితే ఎవరు ఎవరు పెళ్లి చేయడానికి? అమ్మాయి పర్లేదు సార్, అబ్బాయి ఉన్నా పర్లేదు సార్. సార్ సార్ అదే ఎవరున్నా పర్లేదు. మన లేడీ డాక్టర్ మేడం ఒక్క 5 నిమిషాలు పెళ్ళి అంటే. అమ్మో మా ఆయన ఒప్పాడు. మొన్న ఒప్పుకోరు రైట్? అది వేరు. ఒక్క 5 నిమిషాలు పాజిటివ్ వచ్చినది అంటే పెళ్లి కోసం. ఓకేనా? ఓకే. మంగళ సూత్రం ఎలా సార్? నా వేరు తీసుకోవే. తీసుకో. హలో, ఎవరే? మా ఆయన. మీ ఆయన? హరిశంకర్. శంకర్ మాదేవ్ లాంటి రెండు పక్కన చూసుకొని హరిశంకర్ కావాలి. హరిశంకర్ అంట బయట రా.
ఊరి డ్రాబ్ కాస్తే ఫ్యామిలీ డ్రాబ్ అయిపోతుంది. మామూలుగానే ఉన్నాం. ఓకే పర్లేదు ఇప్పుడు ఆశీర్వాదం చేస్తున్నాం కదా సార్, మరి మేము వెళ్ళొస్తాం సార్. సార్ ఎందుకు అడిగెళ్తున్నారండి? అని డబ్బులు తగ్గితే మళ్ళీ లాస్ట్ కి గుర్తించారండి. బూరే సార్ 5 నిమిషాలు ఊరు పెట్టుకొని అని హనీమూన్ పంపిస్తారే సార్. అవును కదా, కట్ చెప్పి చాదు ఏంటిది, నన్ను మొత్తం మైకులు పెట్టేసి మరి దాన్ని పట్టుకుని డాక్టర్ పట్టుకుని వెళ్ళిపోతుంది. సార్ మరి ఇది పద్ధతి కాదు, ఇది పెళ్లి అయిపోయిన తర్వాత బిజినెస్ లేకుండా ఎలా ఉంటుంది, ఏదో బిజినెస్ చేయాలి కదా. అవుదే మరి బిజినెస్ అక్కడ ఉంది కదా, బిజినెస్ ఎందుకు సార్? ఓకే సార్, 4 కోరిక ఉంది కదా, తొందరగా ప్రశాంత్ మొన్న తాగడం సార్. తాగేద్దాం సార్, తాగుదామా. మరి డ్యూటీలో ఉంది, మరి డ్యూటీ ఒకసారి డ్యూటీ దిగిపోతుంది నాకు. గోకుల్ చాట్ లోని లుమినీ పార్క్ లోని శంకర్ గారి స్కిట్ చూసి 100 మంది చచ్చిపోయారు సార్. చచ్చిపోయినది ఏమేం సార్? 100 మంది ఎవరు చెప్పాడు? 150 మంది చచ్చిపోయారు అక్కడ. అదే సార్, శంకర్ గారి స్కిట్ చూసారు, 2 ప్లేస్లో 150 మంది చచ్చిపోయారు సార్. అందుకే నాకు గురు శిక్ష చేశారు సార్. ఆడి స్కిట్ చేస్తే ఇడికింద సార్ ఉరిపడింది. ఆ స్కిట్ లో నేను గెస్ట్ రోల్ చేశాను సార్. గెస్ట్ రోల్ చేసేందుకు మీకు గురేశారు కదా, మరి శంకర్ గారి పరిస్థితి ఏంటి? వాడికి ఇండియన్ మిలిటరీలో జాబ్ దొరికింది సార్. చెప్పు వాడితో పాకిస్తాన్ బోర్డర్ లైవ్ లో స్కిట్లు చేస్తారు సార్. పాకిస్తాన్ సైన్యం అంతా పారిపోతుంది సార్. మిగతా దేశాలు ఏమైనా చూసే అప్పుడప్పుడు రష్యా, చైనా, ఆఫ్రికా అంటే అందరూ కూడా రెండు మీద తీసుకెళ్తారు సార్. వీడేమో ఈవెంట్ లో అనుకోని ప్రతి దేవుడికి వెళ్ళిపోయి చేసేస్తున్నాడు సార్. నన్ను క్షమించండి సార్, మీకు ఉరేసినందుకు నన్ను క్షమించండి సార్. రే రే నేను బాగానే ఉన్నా, నువ్వు వేసిన దాడికి సార్ నా చేతిలో మీకు ఇప్పుడు మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా. హరిశంకర్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. జస్ట్ అగైన్ వన్ వర్డ్, సింప్లీ సూపర్బ్. ఎవ్రీ ఆర్టిస్ట్ ఎంత ఓన్ చేసుకున్నట్టే ఎక్కడ కూడా డైలాగ్ చెప్తుంటే అనిపించలేదు. చాలా అసలు పర్ఫార్మెన్సెస్ కానీ మాడ్యులేషన్ కానీ, ఎస్పెషల్లీ శ్రీను శ్రీను కదండి చెప్పారు, ఫెంటాస్టిక్. మీరు ఎవరినైతే ఇంటిమిడేట్ చేయాలనుకున్నారో వాళ్ళని 100% ఇంటిమిడేట్ చేశారు. అండ్ సుధీర్ కూడా వండర్ఫుల్ ఎనర్జీ, సూపర్బ్ ఎనర్జీ ఉంది.
అండ్ మీరు తలారి చాలా బాగా చేశారు. మీరు ఆ వాక్ చీర తీసుకొచ్చిన వాక్ అంటే మీకు ఉన్న పోర్షన్ తక్కువ ఉన్నా సరే ఆ జెస్చర్ లో మీరు సన్నీకి ఒక స్పెషాలిటీ ఉంది. సన్నీ మొగ్గట పేసిన ఆడగట్ట హెయిర్ స్టైల్ మాత్రం మార్చడు, వేరుగడ సెట్ అయిపోతుంది ఆ హెయిర్. మీకు చాలా పెద్ద స్క్రీన్, చాలా పెద్ద అవకాశాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. జస్ట్ గో అండ్ రీచ్ ఇట్. ఆల్ ది బెస్ట్. అగైన్ మీరు ప్రూవ్ చేశారు, ఇంకొక 20 సార్లు 30 సార్లు ఇంకో 100 సార్లు ఇచ్చినా ఇదే ప్రూవ్ చేస్తాను నమ్మకం నాకు. మీ మీద బొత్స గారిని ఇంప్లిమెంట్ చేశాను. ఆయన బొత్స గారు కూడా చాలా స్పోర్టివ్ తీసుకున్న మనిషి. ఆయన అస్సలు ఫీల్ అయిన మనిషి నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా. అండ్ బహుశా ఆయన చూస్తే ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు ఈ స్కిట్. ఫస్ట్ నీ డిక్షన్ తోటే సగం షోని హైలైట్ చేశావు. సుధీర్ ఏమో తన కోరికలతోటి మిగతా భాగాన్ని లేపాడు, మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో పాత స్కిట్ ఒకసారి ఎమోషనల్ హనీమూన్కి వెళ్తాడు, చాలా బాగుంది. రామ్ ప్రసాద్ అండ్ సుధీర్ అండ్ శీను, ఆల్ ద బెస్ట్ సనీ.